దారుణం చోటు చేసుకుంది. ఉదయం కురిసిన భారీ వర్షంకి మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతున్నాయి. సికింద్రాబాద్ లోని కలాసీగూడలో తెరిచి ఉంచిన మ్యాన్ హోల్ లో పడి ఓ చిన్నారి చనిపోయింది. పాల ప్యాకెట్ కోసం వెళ్లిన చిన్నారి మౌనిక డ్రైనేజ్ లో పడి కొట్టుకుపోయింది. పార్క్ లైన్ వద్ద మౌనిక మృతదేహాన్ని డిఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. చిన్నారి మరణానికి జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. 9 ఏళ్ల చిన్నారి మౌనిక ఈ మ్యాన్ హోల్ లో పడి గల్లంతయ్యింది. ఈ విషయం తెలిసి డిఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. చిన్నారి కోసం గాలించగా పార్క్ లైన్ వద్ద పాపం మృతదేహం బయటపడింది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ మార్చురికి తరలించారు. పాల ప్యాకెట్ కోసం వెళ్లిన పాప ఇలా మృతివాత పడడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. కాగా చిన్నారి మౌనిక మరణంపై జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి స్పందించారు. మౌనిక మరణంపై విచారణ వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.